హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరో ఛానల్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఒక బడ్జెట్ మైక్రోఫోన్ ఇది ఓకల్కి బాగా యూజ్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సూపర్ లాక్స్ ఓ ఎయిట్ మైక్రోఫోన్ ఇది ప్రొఫెషనల్ రికార్డింగ్ మైక్రోఫోన్ ఓకల్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో ఇచ్చారు ఇన్స్ట్రుమెంట్ కూడా బాగా యూజ్ అవుతుందని ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోఫోన్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ మనం బాక్స్ను చూసినట్లయితే బాక్స్ పైన కంపెనీ పేరు బ్రాండ్ పేరు మోడల్ నెంబరు ఉంది సో ఓపెన్ చేసినట్లయితే మనకి లోపల మెయిన్ ప్రోడక్ట్ మైక్ కనిపిస్తుంది మైక్ చుట్టడానికి చాలా బాగుంది స్టైలిష్గా ఉంది ప్రీమియం లుక్ ఉంది కొంచెం ప్లాస్టిక్ లాగా అనిపించిన లుక్ మాత్రం చాలా బాగుంది కొంచెం వెయిట్ అనిపిస్తూ ఉంది పైన మెష్ మెటల్తో చేయబడి ఉంది లుక్ వైజ్ చాలా బాగుంది కింద మనకి కనెక్షన్ కోసం ఎక్స్ఎల్ఆర్ త్రీ పిన్ ఉంటుంది ప్లస్ మౌంట్ చేయటానికి ప్రొవిజన్ ఉంది సో ఓవరాల్గా లుక్వైజ్ బాగుంది దీని తర్వాత మనకి బాక్స్లో లెదర్ పౌచ్ ఒకటి కనిపిస్తుంది చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది మైక్ మనం ట్రావెల్ కోసం బాగా యూజ్ అవుతుంది లోపల గిఫ్ట్ అయితే ఏం లేదు చుట్టానికి మాత్రం చాలా బాగుంది దాని తర్వాత మనకి డాక్యుమెంటేషన్ ఉన్నాయి పెద్దగా ఏం లేదు ఒకే ఒక పేపర్ ఉంది ఒక సైడు చైనీస్ లాంగ్వేజ్ ఆర్ జపనీస్ లాంగ్వేజ్ తైవాన్ అనుకుంటాను ఒక సైడ్ ఇంగ్లీష్లో రాసి ఉంది దీనిని మనం తర్వాత చూద్దాం దాంతో లోపల ఒక ఫోమ్ ఇచ్చారు మైక్కి దెబ్బలు తగలకుండా అంతే సింపుల్గా ఉంది దీన్ని ఒకసారి తీసి పక్కన పెట్టేస్తాం ఇంతపాటు మనకి కింద మౌంట్ చేయడానికి వీలుగా స్క్రూ ఉంది ఈ స్క్రూ తీస్తే మెటల్లో ఉంది తర్వాత కింద పార్ట్ భాగం అంతా మెటల్తోనే ఉంది ఇది మాత్రం ప్లాస్టిక్ది సో ఓవరాల్గా పర్వాలేదు బాగుంది అయితే మైక్తో పాటు మనకైతే కేబుల్ రాదు ఎక్స్ఎల్ కేబుల్ మనం బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది ఏ కేబుల్ కొన్నా మనకి మ్యాచ్ అయితే అవుతుంది నో ఇష్యూస్ ఈ బాక్స్ పైన మనకి ఇంకా ఏమేమి కొనవచ్చు దీంతో పాటు ఇంకా దీనికి కావాల్సినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనం టెస్టింగ్ కూడా చేద్దాం రైట్ నేను దీన్ని ఒక బూమర్క్ అసైన్ చేశాను మీరు చూడొచ్చు ఇక్కడ రైట్ సో బూమర్క్ అసైన్ చేశాను ఇది వచ్చేసి కార్డియాట్ మైక్రోఫోన్ సో కార్డియాట్ మైక్రోఫోన్ అంటే ముందర ఉన్నటువంటి వాయిస్ని బాగా తీసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ని రిజెక్ట్ చేస్తుంది సో ఆ టెస్టింగ్ ఒకసారి మనం చేద్దాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను దీనికి ఆపోజిట్లో ఉన్నాను సో మీరు నా మాటలు మీకు బాగా వినిపిస్తున్నాయి సో నా మూవింగ్ టు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మూవ్ చేశాను మీకు కొంచెం వాయిస్ తగ్గినట్లు అనిపిస్తూ ఉండొచ్చు తర్వాత నేను వన్ ఎయిటీ డిగ్రీకి మూవ్ చేశాను సో మీకు కంప్లీట్గా వాయిస్ చాలా తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది మళ్ళీ నేను నైంటీ డిగ్రీకి మూవ్ చేశాను తర్వాత నేను ఎగ్జాక్ట్లీ నేను ఆపోజిట్లో నాకు ఉంది సో అంటే ఇది కాడియాడ్ మైక్రోఫోన్ ఇలాగే ఉంటుంది సో నాయిస్ని బ్యాక్ సైడ్ నుంచి ఇది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇది మనకి ఓకల్లో చాలా యూజ్ అవుతుంది రైట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది దీన్ని అయితే ఇది ప్లాస్టిక్ తో చేసినారు ప్లాస్టిక్ తో చేసినారు బాడీ వచ్చేసి పైన బాడీ తో ఉంది దీని ముందర ఇక్కడ కాడియాడ్ సూపర్ కాడియాడ్ అని సింబల్ ఉంది తర్వాత నేను ఇప్పుడు నేను దీని టేబుల్ మీద ఈ ఈ టేబుల్ టేబుల్కి అటాచ్ అయి ఉంది సో ఈ విధంగా సౌండ్ వినిపిస్తుంది కీబోర్డ్ నాయిస్ అయితే కీబోర్డ్ ఎగ్జాక్ట్లీ దీని కింద ఉంది ఇలా ఉంది సో ఓవరాల్గా ఇది నాకు అనిపించింది ఏంటంటే ఓకల్కి బాగానే ఉంది ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయం కాబట్టి ఓకల్కి అయితే నాకు బాగా నచ్చింది సో నేను దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాను మేబీ పాడ్కాస్ట్ కూడా యూజ్ చేసి చూస్తాను నాకైతే కరెక్ట్గానే ఉంది నాకైతే వాయిస్ బాగానే రికార్డ్ చేస్తూనే ఉంది సో అలా నాకు అనిపిస్తుంది సో మీకు కూడా మీకు ఏమన్నా అనిపిస్తే అంటే సరిగా ఉందా లేదా అనేది మీరు ఒకసారి విని కమెంట్ చేయండి సో ఒకవేళ నేను ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటే చేసుకుంటాను అయితే ఇది వచ్చేసి కండెన్సర్ మైక్రోఫోన్ రైట్ ఇది కండెన్సర్ మైక్రోఫోన్ కాబట్టి దీనికి మనం పవర్ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఫ్యాంటమ్ పవర్ ఇవ్వాల్సి వస్తుంది నేను వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ విధంగా నేను పవర్ని అసైన్ చేయడం జరిగింది దీంట్లో చిన్న వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీ ఉంటుంది సో త్రూ దిస్ దీనికి పవర్ వెళ్తుంది ఇది ఫోర్ ఫార్టీ ఎయిట్ వర్డ్స్ పవర్ని దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల వాయిస్ అంటే సౌండ్ పుష్ అవుతుంది అప్పుడు మనకి బాగా అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఏ కండెన్సర్ మైక్ అయినా సరే మనం పవర్ ఇవ్వాల్సి వస్తుంది సో మేబీ ఇది యూఎస్బీ కావచ్చు యూఎస్బి అయితే మనకు సిస్టమ్ నుంచి ల్యాప్టాప్ నుంచి పవర్ తీసుకుంటుంది ఇదైతే ఒకవేళ సిస్టమ్ నుంచి కాకపోతే అంటే ఇది ఇది కాదు కావచ్చు ఎక్స్ఎల్ఆర్ కేబుల్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్వాంటమ్ పవర్ని యూజ్ చేయడం జరుగుతుంది యూజ్ చేయాల్సిందే లేకపోతే మనకి సౌండ్ అవుట్పుట్ సరిగా ఉండదు అది సో ఓవరాల్గా నాకు దీని యొక్క పర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించింది దీన్ని యూజ్ చేయవచ్చు సో మీరు కూడా వింటున్నారు వాయిస్ కాబట్టి నాకు అనిపిస్తుంది మీరు కూడా నాకు కమెంట్ చేయండి ఎలా ఉంటుంది దీంట్లో అంటే యూట్యూబ్లో వింటే ఎలా ఉంటుంది అండ్ సో ఆన్లైన్లో ఎలా ఉంటుంది సో లైవ్లో ఎలా ఉంటుంది కొన్ని మనకి తెలుసుకుంటే బాగుంటుంది అందుకోసం నాకు కమెంట్ చేయండి తర్వాత దీనిపైన మనకి ఇక్కడ బ్రాండ్ రాసింది ఇది వచ్చేసి యాక్చువల్గా ఎంఎక్స్ కంపెనీ వాళ్ళది ఎంఎక్స్ ను యాక్చువల్గా ఇది తైవాన్ ఐ థింక్ టైఅప్ అయి క్రియేట్ చేసిన డిజైన్ చేసినటువంటి డిజైన్ అనుకుంటున్నాను దీంట్లో ఇక్కడ ఏదైతే మనకి ఏదైతే హెడ్ ఉండో ఇలాంటి హెడ్లు ఇంకా రెండు మూడు వస్తాయి దీనికి అంటే ఇన్స్ట్రుమెంట్ కోసం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కోసం ఒక్కొక్కటి ఇదైతే నాకు ఓకలికి బాగా అనిపిస్తుంది సో అకార్డింగ్ టు దిస్ దీని మీద రాసింది ఏంటంటే దిస్

బాగలేదని అనిపిస్తుంది కనుక స్పెసిఫికేషన్ చూసి తీసుకుంటే మనకి ఒక ఐడియా ఉంటుంది ఓకే మనం దీన్ని యూజ్ చేయచ్చు నా వాయిస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి జనరల్గా మ్యాచ్ అవుతాయి సో హెచ్ఓ ఎయిట్ వచ్చేసి హై సోన్ ప్రెజర్ లెవెల్ ఉంది దీనికి సో వైడ్ డైనమిక్ రేంజ్ ఉంది తర్వాత లో డిస్ లో డిస్టార్షన్ ఉంది డిస్టార్షన్ చాలా తక్కువగా ఉంది అండ్ హై గెయిన్ బిఫోర్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ అంటే మళ్ళీ అది సౌండ్ రిలీజ్ చేస్తుంది ఒక సౌండ్ తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయడం అదనమాట తర్వాత ఫ్లాట్ అండ్ వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనం చూసుకుంటూ ఉండాలి ఏ మైక్ అయినా సరే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసి మనం పర్చేజ్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల మనం ఇది ఓకల్కి సరిపోతుందా లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్కి సరిపోతుందా తెలుస్తుంది తర్వాత సూటబుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ అని కూడా ఉంది సో ఇది వాయిస్కి అయితే బాగానే ఉంది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎట్లా ఉందో తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ ఎలక్ట్రిక్ కండెన్సర్ మైక్రోఫోన్ తర్వాత సూపర్ కాడియాడ్ మనం ఇంత ముందు టెస్ట్ చేసాం దాని గురించి తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి ఫార్టీ టు ఎయిటీన్ కిలో కిలోహెడ్స్ ఆ తర్వాత ఇంపిడెన్స్ రేటెడ్ ఇంపిడెన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంది ఆ తర్వాత మ్యాక్స్ ఎస్పిఎల్ ఎస్పిఎల్ అంటే సౌండ్ ప్రెజర్ లెవెల్ అంటారు దాన్ని ఎస్పిఎల్ అంటే సౌండ్ ప్రెజర్ లెవెల్ సో మ్యాక్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఉంది డెసిబెల్స్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డెసి ఉంది తర్వాత వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ అంటే దీంతో పాటు ఇన్స్ట్రుమెంట్స్ కోసం వచ్చే కంపేర్ చేస్తే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటే దాని బిల్ట్ కూడా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో బిల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది పైన బాడీ ప్లాస్టిక్ది ఉన్న కింద మాత్రం ఇది మెస్ట్ అంతా మెటల్తోనే ఉంది సో కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకుంటే ఏదైనా మనం జాగ్రత్తగా చూసి వాడుకోవాల్సిందే అంటే కింద పడకుండా చూసి వాడుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది సో ఓవరాల్గా నాకైతే బాగానే ఉంది మీకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా మందికి తెలియనివ్వండి మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం నమస్తే